ఈ మధ్య టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ మనం చూసే ఉంటే ఎక్కువగా పళ్ళు జూమ్ అంటుండయా ఇటువంటి టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చూస్తున్నాం. పాత రోజుల్లో ఒక 20 ఏళ్లకు ముందు అటు చూసారంటే టోటల్ ప్రొటెక్షన్, పళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటాయి ఇట్లా టూత్పేస్ట్ యాడ్లు చూసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఎక్కువగా వచ్చేది పళ్ళు జూమ్ అంటున్నాయనే సమస్య ఉండే టూత్పేస్ట్లు చూస్తున్నాం. కారణం ఏంటంటే పళ్ళు అరిగిపోయే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో ఉంటుంది. పళ్ళు అరిగిపోవడం అంటే మీకు పంటి ఎనామెల్ ఉంటుంది, పంటి పైన ఎనామెల్ లోపల డెంటిన్ లోపల రక్తనాళాలు పల్ప్ అని ఉంటుంది. సో పంటి ఎనామెల్ మన శరీరంలో అన్నిటికంటే గట్టి పదార్థం, మన ఎముకల కన్నా అన్నిటికన్నా చాలా గట్టి పదార్థం. దాన్ని నూనెలో దేవున వేయించినా కూడా కరగదు పంటి ఎనామెల్. మీకు భూమి లోపల పాత పెట్టిన డెడ్ బాడీస్ తీసి చూస్తే కూడా ఎనామెల్ అట్టే ఉంటుంది ఇంటాక్ట్. సో ఎనామెల్ అంత గట్టి వస్తువు. సో అంత గట్టి ఎనామెల్, అంత స్ట్రాంగ్ ఉండే ఎనామెల్ మన నోట్లో అది ఈ మధ్య కాలంలో ఎందుకు సరసర అరిగిపోతుంది అంటే చాలామందికి అరిగిపోతుంది, చాలామందికి ప్రాబ్లం వస్తుంది. ఎనామెల్ కూడా ఒక డిఫెక్ట్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే యాసిడ్, ఈ బ్యాక్టీరియా తయారు చేసే యాసిడ్, మనం తినే ఆహారంలో ఉండే యాసిడ్స్. మనం తినే ఆహారంలో యాసిడ్స్ ఏముంటాయంటే మనం తినే ప్రతి ఆహారం, దాదాపు ఈ మధ్య కాలంలో మన జనాలు తింటుండే ప్రతి ఆహారంలో స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అది యాసిడిక్ మీడియా అవుతుంది. తర్వాత ఈ కోకో కోలాలు, ఇవి మన కార్బోనేటెడ్ సాఫ్ స్వీట్ అండ్ డ్రింక్స్, వీటన్నిటిలో హై యాసిడిక్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ పళ్ళ మీద పోయి చేరుకొని ప్రాబ్లం ఫామ్ అవుతుంది. మీకు జాంకాయలు ఈ దానిమ్మకాయలు ఇట్లా తింటే పంటలో ఇరుక్కుంటాయంటారు, కానీ ఇరుక్కున్నా కూడా వాటిని ఇరుక్కుందని తెలుస్తుంటుంది, క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవేమంటే ఈ స్వీట్స్, చాక్లెట్స్, మనం తినే ఈ ఆహారాలు పళ్ళల్లో బాగా ఇరుక్కుంటాయి. ఇరుక్కున్న విషయం కూడా మనకు తెలియదు, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అట్టే ఉండిపోతాయి. సో అవి ఇరుక్కుపోయి పళ్ళు పుచ్చిపోవడం, చిగురు సమస్యలు రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అలానే పంట ఎనామెల్ అరిగిపోవడం కూడా, బ్రషింగ్, ఇంకొకటి చెప్పాను కదా హార్డ్ బ్రష్, మీడియం బ్రష్ వీలైనంత వరకు వాడొద్దని ఎందుకు చెప్పానంటే బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్గా లేకుండా వేసి బర్బర రుద్దేస్తే పంట ఎనామెల్ అరిగిపోతుంది, అప్పుడు పళ్ళు జూమ్ అంటుంటాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ పళ్ళు జూమ్ అనే సమస్య తగ్గించే టూత్పేస్టులు వాడుకొని డెంటిస్ట్ దగ్గరికి పోవలేదు పళ్ళు జూమ్ అనే సమస్య తగ్గిపోద్దని చాలామంది అనుకుంటుంటారు, అది చాలా తప్పు. ఏమంటే పళ్ళు జూమ్ అనే సమస్యకు కారణము ఒక్క పన్ను అరిగిపోవడం ఒకటే కాదు, పంటి పుచ్చు, చిగుర్ల వ్యాధి వీటి వల్ల కూడా పళ్ళు జూమ్ అంటుంటుంది. సో దేనివల్ల పళ్ళు జూమ్ అని తెలిసేదానికి ఖచ్చితంగా మీరు ఒక డెంటిస్ట్ని విజిట్ చేయాలి. డెంటిస్ట్ని విజిట్ చేస్తేనే ప్రాబ్లం ఏందో తెలుసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేయడమో లేదు ఈ పేస్ట్ వాడుకోమనో చెప్తారు. తర్వాత పళ్ళ మధ్య సందులు అనేది చాలామంది ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లంగా. పళ్ళ మధ్య సందుల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. వెనక పళ్ళల్లో ఉండేది ఇరు తినేటప్పుడు ఇరుక్కునే సమస్య, ముందు పళ్ళు ఎత్తు పళ్ళు వచ్చి సందులు వచ్చేది ఉంటాయి. ముందు పళ్ళు ఎత్తు వచ్చి సందులు వచ్చేది వేరే ఆర్థో ట్రీట్మెంట్, క్లిప్స్ అవి వేసి సరి చేస్తారు, అది వేరే ప్రాబ్లమ్. వెనక పళ్ళల్లో తినేటప్పుడు ఇరుక్కునే సమస్యకి కారణాలు రెండు మూడు ఉంటాయి. ఏంటంటే ఒకటి పళ్ళ మధ్యలో పుచ్చుండడం, పుచ్చినప్పుడు ఇరుక్కుంటుంటుంది. సో మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలిస్తే పుచ్చుంటే సిమెంట్ పెడతారు. ఇంకొక కారణం ఏంటంటే ఎముక అరిగిపోవడం, పంటి కింద ఉండే ఎముక అరిగిపోవడం వల్ల గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో పోయి ఇరుక్కుంటుంది. ఒక ఏజ్ దాటినాక యూజువల్గా ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం చూస్తుంటాం మేము. ఈ ప్రాబ్లమ్కి యూజువల్గా చిగురులు ట్రీట్మెంట్ చేయడము, అవసరమైతే క్యాప్స్ వేయడము ఇటువంటి ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకొకసారి ఎప్పుడు పళ్ళల్లో ఇరుక్కుంటుందంటే క్యాప్స్ వేసుకుంటారు కొందరు, సింగిల్ క్యాప్ అట్ట వేసుకుంటారు. ఆ క్యాప్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పక్క పంటికి దీనికి మధ్య గ్యాప్ వచ్చి ఆ క్యాప్ షేప్ ప్రాపర్గా లేనప్పుడు కూడా గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ క్యాప్ మార్చుకోవడం లాంటి పరిస్థితి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పళ్ళు ఇరుక్కునేదానికి సిమెంట్ ఒక్కొక్కసారి ప్రాపర్గా పెట్టకపోతే కూడా సందు ఏర్పడి అక్కడ ఇరుక్కునే అవకాశం ఉంటుంది సిమెంట్ పెట్టినప్పుడు. సో ఈ కారణాలన్నిటి వల్ల పళ్ళ వెనక పళ్ళల్లో ఇరుక్కోవడం లాంటి ప్రాబ్లం ఉంటుంది.